మహేష్ బాబు దీశ ప్రతి సినిమాలకు సందేశం ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే సందేశం ఉంటుంది. కానీ ఈ మధ్యన టాక్ ఏమొచ్చిందంటే సినిమా బాగాలేదని అది అనే ఛానల్లో కొంచెం చూశాను నేను. అది తప్పు కాదండి వాళ్ళ అన్నది, అది తప్పు కాదండి వాళ్ళ అన్నది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సినిమా. సో పబ్లిక్ కి మెసేజ్ ఉంది కదా, కనెక్ట్ అవుతుంది అనుకుంటారా? తప్పకుండా అవుతుంది, కనెక్ట్ 100% కనెక్ట్ అవుతుంది. మహేష్ బాబు గారు ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తున్నారు కదా, అవును, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందా? ఈ సినిమాలో ఉన్న మెసేజ్ బి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసుకుంటే శ్రీమంతుడు సినిమా ఒకటి, దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉంది. తర్వాత భరత్ అనే నేను, తర్వాత మహర్షి, తర్వాత ఏంది సర్లేరు నీకెవరు, ప్రతి దాంట్లో సమాజానికి ఉపయోగపడే సందేశం ప్రతి సినిమాలో ఇస్తున్నాడు మహేష్ బాబు. కానీ వేరే హీరోల్లాగా ఏదో సొంత ఏదో కథ పాత కథ తీసుకొని చేయడం అంటే నేను వాళ్ళను కించపరిచినట్టు అనలేను. మహేష్ బాబు దీశ ప్రతి సినిమాలకు సందేశం ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే సందేశం ఉంటుంది. కానీ ఈ మధ్యన టాక్ ఏమొచ్చిందంటే సినిమా బాగాలేదని అది ఆ ఛానల్లో కొంచెం చూశాను నేను. అది తప్పు కాదండి వాళ్ళ అన్నది, అస్సలు వాళ్ళు ఏదో దురుద్దేశంతో చేసిందే తప్ప సినిమాలో మంచి మెసేజ్ ఉంది. చూడండి సినిమా చూసి మాట్లాడండి, అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే నోరు మూసుకొనుకోండి. కానీ సినిమా బాగాలేదు అని నెగిటివ్స్ నాకు చెప్తాను తప్పంటారా మీరు? చాలా తప్పండి అది, ఎందుకంటే నెగిటివ్ థాట్స్ చెప్పకూడదు. సినిమా చూడండి, అర్థం చేసుకోండి, సినిమాలో ఏముంది అది అర్థం చేసుకొని మాట్లాడండి, తెలియకపోతే ఊరుకోండి. అంతేగాని సినిమా బాగాలేదు అది బాగాలేదు అంటే మరి ఫ్యాన్స్గా నేను దాదాపు ఒక 45 ఏళ్ళ నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాన్స్ని నేను, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ని కూడా, ఎందుకంటే ఆయన వారసుడు కాబట్టి నేను వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈ మధ్యనే ఒక 5 సంవత్సరాల నుంచి క్లోజ్గా ఉంటున్నా వాళ్ళ ఫ్యామిలీతో. విన్నావా, మంచి కథ ఉంది, ప్రజలకు ఉపయోగపడే సందేశం ఉంది దీంట్లో. ఒక్క ముక్కలో ఏం చెప్తావు మూవీ గురించి? సూపర్ డూపర్ డూపర్ హిట్ సినిమా, కలెక్షన్లో కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా మా బాబు సినిమా. స్టోరీ డెప్త్ ఉంది కదా, జనాలకు కొంతమందికి అర్థం కావట్లేదండి, కరెక్టే. మీరు మంచిగా చూడండి సినిమాను, అర్థం చేసుకోండి స్టోరీ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీకి కానీ ప్రజలకు కానీ అందరికీ ప్రతి ఒక్కటి లవ్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి దీంట్లో.